ఉద్యమం ప్రారంభించే మొదట్లో నా మిత్రుడు వి ప్రకాష్ నేను మధుసూదనాచారి గారు మన మాజీ అసెంబ్లీ స్పీకర్ గారు ప్రస్తుతం ఎమ్మెల్సీ గారు పిడికెడు మందితో మేము కనీసం ఒక ఆరు ఏడు నెలల పాటు ఐదారు వేల గంటల పాటు మేధోమదనం చేశాం ఏమిటి ఎట్లా పోవాలి ఎట్లా జరగాలి ఏం జరిగినా సరే ఈసారి రాష్ట్రం సాధించి తీరాలే ఇంకా మిగిలిన తెలంగాణ ఉద్దేశంతో అనేకమైనటువంటి మేధోమదనం చేసి అనేక మంది వ్యక్తులను కన్సల్ట్ చేసి చాలా చక్కటి ఒక స్ట్రాటజీ వ్యూహం రచించుకొని బయలుదేరినాం ఆ బయలుదేరే సందర్భంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు మన మధ్య ఇప్పుడు లేరు వారిదొక గొప్ప విషయం ఏంటంటే జయశంకర్ గారు నేను ప్రతిసారి తలసే కారణం ఏంటంటే ఆయన ఆజన్మ తెలంగాణవాది చాలామంది అనేక విషయాల్లో చప్పలు కొట్టాల అనేక మంది అనేక రూపాలలో కాంప్రమైజ్ అవుతారు పదవుల కోసమో డబ్బుల కోసమో రకరకాల రాజకీయ ఒత్తిడిలతోనో పోలీసు ఒత్తిళ్లతోనో కాంప్రమైజ్ అయి నీరు గారిపోయేవారు ఉంటారు కానీ ఆయనకు రెండు సిద్ధాంతాలు బలంగా ఉండేటి ఒకటి తెలంగాణ రాష్ట్ర సాధన రెండవది శనిమారం నాడు పూర్తి స్థాయి నిరాహారంగా ఉపవాసం ఉండేవారు వారు ఆ రకంగా ఆయన ఆ జన్మ తెలంగాణ ఏ ఒక్క సందర్భంలో కూడా వెనుకడుగు వేయలేదు ఆ రోజుల్లో నేను ఆయనతో చర్చ జరుపుతున్నప్పుడు ఏం చేసినారు జయశంకర్ గారు మీరు అరవై తొమ్మిది ఉద్యమం తర్వాత నేను అడిగితే ఆయన ఒకటే మాట చెప్పినారు ఎవరన్నా కూడా మీ కేసీఆర్ లాంటివి రాకపోతాడని చెప్పి చాలా ఒక ఐదు మందో పది మందో ఉంటే ఇరవై మంది మీటింగ్ వెలిస్తే కూడా పోయేవాళ్ళం వాళ్ళం చెప్పేవాళ్ళం తెలంగాణ ఉద్యమ సోయి బతికి ఉండాలనే ప్రయత్నాలు ముమ్మరంగా చేసేవాళ్ళం అని చెప్పి ఆయన చెప్పేవారు ఆ సందర్భంలో కొన్ని లెఫ్ట్ పార్టీలు కూడా రకరకాల పేర్ల మీద వాళ్ళు కూడా ఉద్యోగ ఉద్యమానికి జీవం పోసి వాళ్ళ పందాలో వాళ్ళు కూడా తెలంగాణ మహాసభ అని తెలంగాణ జనసభ అని రకరకాలుగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు కూడా కొనసాగించినారు అంటే ఉద్యమాన్ని సజీవంగా ఉంచడానికి అయినంత వరకు సమాజంలో ఆ సోయిని ఆ స్ఫూర్తిని కాపాడడానికి అనేక ప్రయత్నాలు జరిగినాయి